ఏలూరు మహిళా సర్పంచ్ అభ్యర్థిపై దాడి ఘటనలో మరోమారు చింతమనేని ప్రభాకర్ అరెస్టయ్యారు. పెదవేగి మండలం బి సింగవరం ప్రాంతానికి చెందిన పరస సాంబశివరావు, పరస సరస్వతి భార్యభర్తలు వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తుండగా వారిని అడ్డుకుని చింతమనేని దాడికి పాల్పడ్డారు. చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో వచ్చి వైసీపీ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకుని వారిపై దాడికి పాల్పడడంతో పెదవేగి పోలీసులు చింతమనేని ప్రభాకర్ ఏవన్ ముద్దాయిగా, అతని అనుచరులు బెజవాడ రాట్నాలు, వీరస్వామి, బెజవాడ కోదండరామయ్య, చిత్తూరు సత్యనారాయణలపై ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేసి చింతమనేని ప్రభాకర్ ను శుక్రవారం మధ్యాహ్నం ఏలూరు రూరల్ సీఐ అనుసూరి శ్రీనివాసరావు, పెదవేగి ఎస్ఐ సుధీర్లు సంయుక్తంగా మాదేపల్లిలో అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రచారంలో ఉన్న వ్యక్తిని బలవంతంగా లాక్కుపోయారు. వాటికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, మాకేదో అతి కష్టం మీద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సెక్షన్ ఆఫ్ లా ఏంటో, ఏ సెక్షన్ మీద రిమాండ్ చేస్తారో ఏంటో వివరాలు ఇప్పటికేమి చెప్పలా. నాకు తెలిసి పోలీసుల దగ్గర ఇప్పుడు ఉన్నాయని కూడా నేను అనుకున్న సెక్షన్లు ఏంటనేది, అవి ఆ సెక్షన్లు వచ్చిన తర్వాత వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వైసీపీ లీడర్లకు అనుకూలంగా సెక్షన్లు ఉంటాయి. వీలైనంత వరకు బెయిల్ఫుల్ సెక్షన్ లేకుండా చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ మోటో అంతా కూడా ఈ ప్రభాకర్ అనే ఆయన ఈ రాజకీయంగా రేపు 21వ తారీఖు పంచాయతీ ఎలక్షన్లు అయ్యే వరకు ఇతను బయట తిరగకూడదు. వాళ్ళకి కావాల్సింది అది. దానికి అనుకుండగానే వీళ్ళు వేసే సెక్షన్లు ఉంటాయి, ఆ రిమాండ్కు పంపించే విధానం ఉంటుందని అనుకుంటున్నాను నేను. ప్రజా వ్యతిరేక పరిపాలన ఒక ఉదాహరణ చెప్పాలంటే దెందులూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన మనకు ఉదాహరణ. ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒక ప్రజానాయకుడు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ఎవరికైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీర్చేటటువంటి వ్యక్తి, మాజీ శాసనసభ్యుడు, ఒకసారి విప్పుగా పనిచేసినటువంటి చింతమనేని ప్రభాకర్ గారిని అక్రమంగా అన్యాయంగా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఎంత దారుణాతి దారుణంగా ప్రజా మాజీ ప్రజాప్రతిని మీద, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధుల మీద ఎన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నదో ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరాతి ఘోరం అంటే రాత్రి బీసెంగవరం అనే గ్రామంలో ప్రభాకర్ గారు ప్రచారం చేసుకుని బయటకు వచ్చేసాక అక్కడ వాళ్ళ వాళ్ళు ఏదో కేకలేసుకుంటే, ఈరోజు ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు పెట్టిన సెక్షన్ ఏంటంటే ప్రభాకర్ గారి మీద 455. ఆ సెక్షన్ యొక్క అర్థం ఏంటయ్యా అంటే ప్రభాకర్ గారు ప్రచారానికి వెళ్ళంట ఒక ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్రాపర్టీని, బంగారాన్ని దోచుకుంటారని ప్రయత్నం చేశాడట. అది ప్రభాకర్ గారి మీద పెట్టిన నేరం, ఆయన మీద పెట్టిన సెక్షన్. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పటికీ, మరి నిన్న మన మాజీ ఎమ్మెల్యే, మరి ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ గారు బీసంగవారం వెళ్ళి ప్రచారం ముగించుకుని ఆయన దారిని ఆయన వచ్చేయడం జరిగింది. మరి ఆయన వచ్చేసిన తర్వాత మరి ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో కొద్దిగా తోసుకోవటం అనేది జరిగిందంట. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే రాజీ పడిపోవటం కూడా జరిగిపోయింది. మరి ఈ రోజున దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి మరి ప్రభాకర్ గారు ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురావటం, బంగారం తీసుకొచ్చారని చెప్పి మరి అక్రమ సెక్షన్లన్నీ వేసి మరి కేసు కడతాం అనేది చాలా దారుణమైన విషయం. మరి ఇటువంటి నియంత్ర పాలనలో